అక్కా చెల్లెమ్మల మోములో ఆనందం చూడాలనేదే సీఎం జగన్ ధ్యేయమని ప్రభుత్వ విప్పు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆసర రెండో విడత ఆరువీడు గోరనిచెరువు గ్రామాల్లో వేరువేరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, ఎంపీటీసీ మైనారిటీ నాయకులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆరువీడు గ్రామ సచివాలయాన్ని మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. मन ग्राम मत रेल 90 लक्ष रूपये मन ग्रामा की इंतवर आसरा प्रोग्रम अला इंको रेल पड़ती मत मूड दादापू 3 కోట్ల రూపాయలు మన గ్రామానికి ఆసరా పథకం కింద 97 సంఘాలకు 984 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి పొందుతున్నారు. మొత్తం 81 గ్రూపులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఒక 15 గ్రూపులు తప్ప మిగతా అన్ని గ్రూపులు బెనిఫిషియరీ అయ్యాయి. దాదాపు 724 మంది సభ్యులు లబ్ధి పొంది ఉన్నారు. మా గ్రామంలో ఇంత ఎత్తున భారీ ఎత్తున దాదాపు 900 మంది అక్కచెల్లెమ్మలకు న్యాయం జరిగింది. ఈ పథకం కింద జగనన్న ప్రవేశపెట్టి పథకం కింద అలాగే నెక్స్ట్ విడత ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఓసీ మహిళలకు దీని బదులు ఓసీ మహిళలకు రానటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద నెక్స్ట్ మంత్ జనవరి అనగా 2 జనవరి 8వ తేదీ మిగతా సభ్యులకు 15000 రూపాయలు జమ చేస్తారని చెప్పి జగనన్న ప్రభుత్వంలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మన పరిపాలన మన మండలానికి అలాగే మన గ్రామానికి అడిగిన తక్షణం ప్రతి ఒక్కటి చూస్తున్నారు. కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల స్థానిక ఇబ్బందుల వల్ల ఆయన కూడా కొన్ని విధంగా ఈ ఎఫ్టీఆర్ వర్తులు ఇంకా వరదల వల్ల వచ్చిన వర్తులకు కొన్ని నివేదికలు పంపించారు. అలాగే అన్నగారు నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మా రెడ్డివారి పల్లె దగ్గర కాజ్వే ఒకటి చేయిపోయింది. దాదాపు 15 పల్లెలకు అది ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా టెండర్ పిలిచి ఉన్నారు. నెక్స్ట్ మంత్ 28వ తేదీ అది టెండర్ వస్తుంది. కాబట్టి అది తప్ప ఇంకా మిగతా గ్రామంలో రహదారులు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఒక్కటి అన్నగారి దృష్టిని పరిశీలించి ట్రాన్స్ఫార్మర్ల విషయం మా సెపరేట్గా ట్రాన్స్ఫార్మర్ల కొరత అయితే ఉంది. రోడ్డు సమస్య అయితే టెండర్కు ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అది జరుగుతుంది. మా గ్రామానికి అడిగిన తక్షణం ప్రతి ఒక్క విషయంలోనూ అన్న జోక్యం చేసుకుని ముందుగానే మాకు మంచి చెడ్డలు చూస్తున్నాడు గ్రామానికి. ఇంకా కొద్దిగా